మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా ఎక్స్పో నమస్తే గారు నమస్తే జయ చందమామ కథ చెప్తారండి మూడు సూత్రాలు కథ చెప్తాం పూర్వకాలం గురువుల గారు గురువుగారి దగ్గరికి శిష్యులు వెళ్తూ ఉండేవాళ్ళు కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు ఏదో ఇళ్లలో ఇంచి ఎంత కొంత సంబారాలు సంవత్సరానికి ఏమైనా కొంటే డబ్బు అని కాకపోయినా వస్తువులు పాతలు తెచ్చేవాళ్ళు విద్యా విద్యార్థులు పై పనులన్నీ వాళ్లే చేసి గురువుగారు సింపుల్ లివింగ్లో ఉండేవాడు చదువు చెప్పటం కొంచెం రాజుగారి పోషణ అలా నడిచేది అయితే ఓ గురువుగారి దగ్గర ఉన్న చాలా మంది శిష్యుల్లో ఒక పేదవాడైన ఒక శిష్యుడు ఉండేవాడు వాడికి అమ్మా నాన్న కూడా లేరు పాపం ఎవరో మేనమావళ్ళ ఇంట్లో పెరిగాడు వాళ్ళు ఏమో విద్యాభ్యాసానికి ఈయన దగ్గరికి పంపారు ఒక పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు అంత మటుకు వచ్చాక పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళంతా వెళ్ళిపోతుంటే గురుగారు అబ్బాయి నువ్వు కూడా వెళ్ళరారా నీ చదువు అయిపోయింది వీళ్ళందరూ బాగుపడతారు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉద్యోగాల్లోకి వెళ్తారు వాళ్ళు పెద్ద వాళ్ళు కాబట్టి నువ్వు కూడా అవకాశం వచ్చినప్పుడు నువ్వు బాగుపడతావు మూడు సూత్రాలు చెప్తాను నీకు ఈ సూత్రాలు ఫాలో అవుతూ వెళ్ళు బతుకు జీవితాన్ని అని చెప్పాడు ఇలా మూడు సూత్రాలు నాలుగు సలహాలు చాలా విన్నామ్మా అవును ఈయన ఏం చేశానంటే నడవగా నడవగా అదే వస్తుంది అడగ్గా అడగ్గా అదే తెలుస్తుంది నిద్ర అనుకుంటే మరణ భయం ఉండదు ఈ మూడు సూత్రాలు గుర్తుపెట్టుకో అవసరమైనప్పుడు ఈ సూత్రాలు వాడుకో అని చెప్పాడు బాగున్నాయి బాగున్నాయి కదా నడవగా నడవగా అదే వస్తుంది అడగ్గా అడగ్గా అదే తెలుస్తుంది నిద్ర అనుకుంటే మరణ భయం తప్పుతుంది సరే ఏమైంది విద్యార్థి కుర్రవాడు పేద శిష్యుడు అనే రాస్తారు వాడికి ఒక పేరేం చెప్పరు కథలు తను మెల్లిగా వెళ్ళడం మొదలు పెడతాడు బయటికి వెళ్ళిపోతాడు వాడికి ఏ ఊరు వెళ్ళాలి తను ఏ ఊరు నుంచి వచ్చాడు ఏ ఊరు వెళ్ళాలి అంత పెద్ద అవగాహన లేదు నలుగురు ఐదుగురు మేనమామలు ఇళ్లలో పెరిగి మొత్తానికి అడవిలో ఉన్న గురుగారి దగ్గర చేరాడు వాడు సరే ఏమనుకున్నాడంటే తనతో ఉన్న శిష్యులు కొంతమంది అప్పుడప్పుడు ఆశ్రమానికి వచ్చిన జనము దారిలో వాళ్ళంతా కూడా వేదవతి నగరం చాలా గొప్ప నగరం అని చెప్పడం విన్నాడు ఆ వేదవతి నగరానికి వెళ్ళి అక్కడ పొట్ట పోసుకుందాం ఏదో మనకు వచ్చిన రెండు ముక్కలతో అనుకున్నాడు ఎలా వెళ్ళాలి వేదవతి నగరానికి గురువుగారు ఏం చెప్పారు నడవగా నడవగా వస్తుంది అదే వస్తుంది ఇక నడవడం మొదలు పెట్టాడు వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉంటే మధ్యలో రాజుగారు కట్టించిన ధర్మసాత్రాలు ఉన్నాయి తర్వాత శంకర మఠాలు ఉన్నాయి బ్రాహ్మణకి భోజనం పెట్టేసి వసతులు ఉన్న కొన్ని ఉన్నాయి ఏ ఊళ్ళో అయినా అయితే బ్రాహ్మల అయినా వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళు భోజనం పెడతారండి అక్కడ పంపి ఆ రోజులు అలాంటివి భోజనం పెట్టే వాళ్ళు ఉండేవాళ్ళు ఒకవేళ కొన్ని పల్లెటూళ్ళు చిన్న చిన్న ఊళ్ళు చిన్న చిన్న ఏమంటారంటే ఒక ముప్పై నలభై గుంపు కలిసి ఉన్న ఊళ్ళలో అయితే అయ్యగారు పాత్రలు ఇస్తాం అన్నం వండుకోండి అని అన్ని జాతుల వాళ్ళు ఇలా దారేపోయే వాళ్ళకి ఆహార వసతి ఇచ్చేవాళ్ళు ఏముంది ఒక గుప్పెడి గింజలు ఇస్తారు ఒక కొత్త కుండలు ఒక కొత్త కుండ ఇస్తే మూడు రాళ్ళు పెట్టడం నాలుగు పుల్లలు పెట్టడం అంత అన్నం వండుకొని తింటాం అది పాలకి మజ్జికి ఏ తప్పు ఉండదు కదా కాస్త మజ్జిగ తెచ్చిస్తారు అంత పెరుగన్నం తింటే రోజు వెళ్ళిపోతుంది కదా అన్నం కూర వండుకోండి అని సంబారాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు అలా ఇన్ని ఊళ్ళు తిరుగుతూ ఇప్పుడు కాలాన్ని బట్టి కదా జయ అంతే కదా ఇప్పుడు మనం వీడ మన వాడు అవునా కాదా అని కనుక్కుని సహాయం చేస్తున్నాం మనం పాత కథలు చూడు ప్రతి కథలోనూ ఏ జాతి వాడు ఆ జాతికే సహాయం చేయటం అనేది ఉండదు ఎవరు ఏ జాతి వాడైనా ఎవడికైనా ఆ కొన్నవాడికి అన్నం పెట్టటం వాడిని నీ పద్ధతి ప్రకారం పెడితే పెట్టు వాడి పద్ధతి ప్రకారం వాడు ఎలా తింటాడో అలాగైనా పెట్టాలి రాజులు అట్లా ఉండేవాళ్ళు వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకునేవాళ్ళు ఇప్పుడు మా వాడు అవునా కాదా అనే క్వశ్చనే లేదు మేము మేము ఇస్తాం కాబట్టి మేము చెప్పినట్టే తినాలన్న మాట కూడా లేదు బాగుంది కదా చాలా బాగుంది అక్కడి నుంచి ఏం చేశాడు అలా వెళ్ళగా 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 ఎన్ని రోజులకో ఒక నగరానికి చేరాడు కను తెలిసింది అదే వేదవతి నగరం అయితే ఇతను ఆ ఊళ్ళో ఉన్న మఠాలు తీర్థాలు తర్వాత ఏమో చిన్న చిన్న గుళ్ళు దేవాలయాలు అన్నీ చూసాడు ఎక్కడో పౌరోహిత్యానికి ఎవరో ఒకళ్ళు బాబు మాకు వ్రతం చేయించాలి చేస్తావా అంటే వెళ్ళి అక్కడ వ్రతం చేయించాడు వాళ్ళు ఏదో ఒక పావలా ఇచ్చారు ఓ సత్రం పక్కన గదులేవో అద్దెకిస్తుంటే ఆ గదుల్లో ఉండేవాడు తర్వాత ఈ ఊరి విశేషాలు ఏమిటని అడిగి తెలుసుకునేవాడు అడగ్గా 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 ఇతనికి చానాళ్ళకి అంటే ఈ ఊరు చేరిన సంవత్సరం రెండేళ్ళకి అతనికి తెలిసింది ఆ ఊరిని పరిపాలించేది రాజు కాదు రాణి అయితే ఈ రాణిగారికి వివాహం కాలేదా అంటే కాలేదు ఇతనికి నడగ నడవగా నడవగా వేదవతి నగరం వచ్చింది అడగ్గా అడగ్గా ఈ ఊళ్ళో ఉన్న ఒక విచిత్రం తెలిసిందనమాట ఏమిటంటే ఆమెకి వివాహం కాలేదు వివాహం అయ్యింది కాలేదంటే భర్త లేడు ఇప్పటికి మూడు మాటలు వివాహం అయింది రాణిగారికి వివాహం అయిన తర్వాత అంతఃపురంలోకి ప్రవేశించిన అల్లుడు తెల్లవారేసరికి చనిపోతాడు మొదటిసారి రాకుమారుడినే చేసుకున్నారు రాజకుమారుడు పక్కదే పక్క రాజ్యం వాడు పోయాడు రెండోసారి ఊళ్ళోనే సైన్యాధిపతి గారి తోటి వివాహం చేశారు ఆయన పోయాడు మూడోసారి ఊళ్ళో ఉన్న ఒక క్షత్రియ కుమారుడు సామాన్య క్షత్రియులు ఆ అబ్బాయి యువరాణిని రహారాణిని చేసుకోవడానికి ముందుకొచ్చాడు అతను పోయాడు మూడు మాటలు వివాహాలు ఫెయిల్ అయినాయి పెళ్ళికి వివాహం అయ్యింది పెళ్ కొడుకు చనిపోతాడు తెల్లవారేసరికి బతికుండడు ఇట్లా ఉంది ఇలా ఉండటం వల్ల రాణికి వివాహం కాలే లేదు ఇప్పుడు ఆవిడ ఒంటరిగానే ఉంది ఆవిడే రాజ్యం చేస్తుంది ఆవిడ మంచిదే ఆవిడ తండ్రికి ఒకటితే కూతురు ఆమెకి ఎవరు భర్త అవుతాడో వాడు ఉత్తరాధికారి అవుతాడు రాజు ఉత్తరాధి అంటే అధికారి అవుతాడు రాజు ఆవిడ రాజా ఆవిడే వాళ్ళకి పుట్టే సంతానం రాజు అవుతాడు ఈ నల్లుడు గారు అవుతాడు రాణిగారి భర్త అదైనా కావాలిగా కనీసం రాణి రాణిగారికి పెళ్ళి కావాలి కదా రోజులు అట్లా గడుస్తుంటే వీడికి ఏమనిపించింది ఏమి జరిగి చనిపోయి ఉంటారు అంతఃపురంలో ఏదైనా జరుగుతోంది అంటే రాత్రిళ్ళు జనరల్గా ఏం చేస్తారు ఎవరైనా నిద్రపోతారు గురువుగారు ఒక వాక్యం చెప్పారు నిద్ర మానుకుంటే మరణం తప్పుతుంది అవును ఒకవేళ ఆ నిద్ర మనమే మానుకుంటే మనకు మరణం తప్పుతుందేమో అనిపించింది అనిపించి ఏమనుకున్నాడు బాగా ఆలోచించుకుని గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుని నా సాయంకాలం వేళ కోటకి వెళ్ళాడు మహారాణిని వివాహం చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు సైనికులంతా సంతోషించారు ఆవిడకి పెళ్లి కావటమే వీళ్ళకి ఇంపార్టెంట్ అక్కడి నుంచి సరే పదండది తీసుకుపోయారు తీసుకుపోతే వీడి పేరు వీరు అన్నీ కనుక్కున్నారు బ్రాహ్మడు పనికొస్తాడు నేను పెళ్లి చేసుకోవడానికి బ్రాహ్మడికి పనికొస్తాడు సరే ఏం చేశారు వివా వివాహ ముహూర్తాన్ని నిశ్చయించారు ఉదయం వివాహం అయింది పెళ్ళున పెళ్లి జరిగింది జనం అంతా సంతోషించారు ఊళ్ళో వాళ్ళంతా అయ్యో ఇప్పటిదాకా క్షత్రియులు పోయారు వాళ్లే కత్తులు కటార్లు తిప్పగలిగిన వాళ్లే పుట్టుకుని పోతే బాప నాయని ఈయనేం చేస్తాడు పని కుర్రాడు బాగున్నాడు పాపం ఏదమ్మగానే బిడ్డో అయ్యో అయ్యో అనుకున్నారు మిగిలిన వాళ్ళు ఏ అదృష్టం కొద్దీ బతికినా మహారాణికి పెళ్ళ మొగడవుతాడు రేపు రాజానికి రాబోయే మహారాజుకి తండ్రి అవుతాడు చూద్దామనుకున్నారు ఇతను ఏం చేశాడు సరే అంతఃపురంలోకి ప్రవేశపెట్టారు వివాహం అయింది కదా సరే రాత్రి పడుకోవడానికి ఈయనొక ఈయనకొక స్థలం ఇచ్చారు ఒక పెద్ద అంతఃపురం అది సరే అటు ఇటు చూసాడు చూశాక చూస్తే పెద్ద హంస తూలికా తల్పం ఈయన వాకిట్లో ఈ మన అలంకారం కోసం అరటి బోధలు అవి నిలబెట్టి కనపడుతుంది కనపడితే మామ పొద్దున పెళ్లి చేసినప్పుడు ఈయన మరి రాజుగారి అల్లుడు కదా నడుంకొక ఒక కరవాలం కట్టేది ఈయనకి బ్రాహ్మణ విషయంలో వివాహం చేయకుండా క్షత్రువుచితే వివాహం చేస్తారు ఆవిడకి క్షత్రియురాలు కదా నడువుకి ఒక పెద్ద కత్తి పెట్టి కరవాలం పెట్టి పట్టు దట్టి బిగించారు ఈయన పడుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ దట్టి గిట్టి అన్నీ ఊడదీసి ఆ కరవాలం పక్క పెట్టారు ఈయన ఏం చేశాడు ఆ కత్తి తీసుకుని ఆ వాకిట్లో అరటి బోదలు అవి పెద్ద పెద్ద బోధలు కట్టుంటే ఒక బోధ నరికి ఆ బోధ మోసుకుంటూ తీసుకొచ్చాడు తీసుకొచ్చి మంచం మీద తను ఉండవలసిన ప్లేస్లో దాన్ని పడుకోబెట్టాడు ఈయనకు తలపాగా పెట్టారు పొద్దున్న పెళ్లిలో ఆ తలపాగా సాయంత్రం దాకా ఉన్నాడు ఆ తలపాగా ఆ బోధకి పెట్టి ఆ పక్కనున్న దుప్పటి తీసి కప్పేసి ఓ దిండు ఒకటి పక్కకి పెట్టాడు సరే తనేం చేశాడు గురువుగారు చెప్పిన మాట పాటించాడు ఆ పోయి ఒక మూల స్తంభం పక్కన మేలకు కత్తిపుచ్చుకుని కూర్చుని ఉన్నాడు అర్ధరాత్రి అయింది గంటలు మోగిన పన్నెండు ఒంటి గంట అయ్యాక ఒక పెద్ద పాము చెర పాక్కుంటూ కిటికీ లేంచి లోపలికి వచ్చింది రాకుమార్తె తాలూకు గ్రహచారం అనమాట అది వచ్చి ఈ అరిటిపోతే దుప్పటి కప్పుకొని ఉంది కదా ఆ తలపాగాకి కింద అటాపా అటాపాటా పటాపా కాటేసేసింది ఎన్ని కాట్లేసిందో వీడి ఒక్క ఉదుటును లేచి ఆ పాము రెండు ముక్కలుగా కత్తి ఉంది కదా చేతిలో రెడీగా ఉన్నాడు అదే మెలకుగా ఉన్నాడు ఖండించేసేసి అక్కడి నుంచి ఏం చేసాడు ఇంకో పక్కన ఇంకో సోఫా ఉంటే హాయిగా నడుముకున్నది దట్టి గిట్టి వదులు చేసుకుని పోయి అక్కడ పడుకుని నిద్రపోయాడు అయిపోయింది ఇంకా ఇంకా పడుకోవచ్చు మృత్యువు తప్పిపోయింది కదా పడుకునే సరకాల తెల్లారులే సైనికులు వాళ్ళు మామూలుగా అయితే ఆడవాళ్ళు వచ్చి నాదాలతో వచ్చి సుప్రభాత సేవ జరుపును మూడు సార్లు చూసారు కదా మరణాలు దాంతో సైనికులు కూడా వచ్చేసారు ఎలాగూ జరగబోయేది ఇదేనండి తీరాదే లోపలికి వచ్చి తలుపు తీస్తే ఇంకేముంది మన రాజుగారి రాణిగారి భర్త ఏమో సోఫాలో పడుకుని నిద్రపోతున్నాడు మంచం మీద ఒక పెద్ద అరటి ఇది కాండమును దాని పక్కన ఒక పెద్ద సర్పం రెండు ముక్కలుగా పడి ఉంది అంతా నెత్తమయం అంతా కేకలు పెట్టారు రాణిగారిని పిలుచుకొచ్చారు చూస్తే ఏముంది ఆ సర్పమే ఇప్పటికి మూడు సార్లు ఇక్కడికి వచ్చిన రాకుమారులని కాటేసేస్తుంది పెళ్లి కొడుకుల్ని ఇతర అమ్మ దాన్ని చంపేశాడు ఇక ఆనందోత్సాహాలతోటి పొద్దునే చక్కగా ఈయన్ని మళ్ళీ ఇంకోసారి పెళ్లి కొడుకుని చేసి సత్యనాన వ్రతాలవి చేయించి తర్వాత పునఃసంధానం చేసుకున్నారు రాజుగారు రాణిగారితో పాటు అతను హాయిగా ఉన్నాడు గురువు గారు చెప్పిన మూడు సూత్రాలని పాటించడం పాటించటం వల్ల అతను వేదవతి నగరానికి రాణి అయినటువంటి కుముద్వతి దేవిని వివాహం చేసుకున్నాడు హాయిగా ఉన్నాడు భార్యతో కథకంచికి మనం ఇంటికి నమస్తే నమ్మగారు నమస్తే